హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ననిటెక్ వీడియోస్ ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్లో కానీ రైల్వేస్లో కానీ చాలా ఇంపార్టెంట్గా అడిగేటువంటి క్వశ్చన్స్ ఏంటయ్యా అంటే సమాధులు ప్రముఖ వ్యక్తుల యొక్క సమాధుల్ని అడగటం జరుగుతుంది మన స్టేట్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటాడు మరి ఈరోజు ప్రముఖ వ్యక్తుల యొక్క సమాధుల గురించి చెప్పుకుందాం మన జాతిపిత మన జాతిపిత అయినటువంటి గాంధీ గారి సమాధిని మరి ఘాట్ అనడం జరుగుతుంది రాజ్ఘాట్ అనేటువంటిది మహాత్మా గాంధీ గారి సమాధి ఈయన మన యొక్క జాతిపిత పివి నరసింహారావు పారిశ్రామిక విప్లవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎల్పిజి రీపాంప్స్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు మన తెలంగాణ వ్యక్తి ఈయన యొక్క సమాధిని జ్ఞానభూమి పివి నరసింహారావు సమాధిని జ్ఞానభూమి అని పిలవడం జరుగుతుంది మరి శాంతికి మారు పేరుగా నిలిచినటువంటి వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ మరి కోల్డ్ వార్ జరిగేటప్పుడు పంచశీల ఒప్పందంలో భాగంగా ముఖ్యమైన ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ గారు ఈయన యొక్క సమాధిని శాంతి వన్ జవహర్లాల్ నెహ్రూ నెహ్రూ యొక్క సమాధి శాంతి వన్ శాంతి వన్ అనడం జరుగుతుంది మరి నెక్స్ట్ ఇందిరాగాంధీ గారి యొక్క సమాధి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన మరి బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో పాకిస్తాన్కి వ్యతిరేకంగా నుంచొని మరి యుద్ధం చేసి పాకిస్తాన్ మీద గెలిచినటువంటి శక్తి అతి శక్తివంతమైనటువంటి మన ప్రధాని మన స్త్రీ అయినటువంటి ఇందిరాగాంధీ గారు మరి ఆనాడు చాలా శక్తితో నిలబడి పాకిస్తాన్ మీద యుద్ధం చేయటం చేశారు ఈమె యొక్క సమాధి పేరు శక్తి స్థల్ ఇందిరాగాంధీ గారి యొక్క సమాధి పేరు శక్తి స్థల్ ఈమె వార్లో చాలా శక్తితో దృఢంగా నుంచున్నందువల్ల ఇలా మీరు ఈ యొక్క సమాధి పేరు గుర్తుపెట్టుకోవచ్చు జవహర్లాల్ నెహ్రూ గారు శాంతికి గుర్తుగా పచ్చిశీల ఒప్పందం చేసుకున్నారు శాంతివన్ అంటారు ఓకేనా ఫ్రెండ్స్ మరి పివి నరసింహారావు మరి జ్ఞానానికి గుర్తుగా జ్ఞాన భూమి అని పిలవడం జరుగుతుంది ఇవి మనం కోల్డ్ లాగా మనం గుర్తుపెట్టుకోవాలండి మరి రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ యొక్క సమాధిని వీర్ భూమి అంటారు వీర్ భూమి లేదా వీర్ ఘాట్ అని పిలవటం జరుగుతుంది రాజీవ్ గాంధీ గారి యొక్క సమాధిని ఈయన మరి తమిళనాడు పర్యటనలో ఉన్నప్పుడు బొమ్మ పెట్టి పీల్చివేయటం జరిగింది ఒక సైనికుడు ఎలాగైతే యుద్ధంలో నిలబడి మరి బాంబుల చేతిలో ఎలా అయితే చనిపోతాడో ఈయన కూడా బాంబుల చేతిలో చనిపోయాడని వీరమరణం పొందాడు అన్నట్టుగా మీరు గుర్తుపెట్టుకొని వీరభూమి అనేటువంటి పేరు రాజీవ్ గాంధీకి గల గ ఆ యొక్క సమాధికి కలదని మీరు గుర్తుంచుకోగలని విద్యార్థులకు చెప్తున్నాను మరి అలాగే లాల్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి విజయ్ ఘాట్ విజయ్ ఘాట్ విజయ్ ఘాట్ మరి ఈయన లాల్ బహదూర్ శాస్త్రి గారు మొట్టమొదటిసారిగా పాకిస్తాన్తో యుద్ధం జరిపి మరి మనం గెలిచాం కాబట్టి ఈయన మనకు విజయం తీసుకొచ్చాడు మరి లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క సమాధి పేరు విజయ్ ఘాట్ అని గుర్తుపెట్టుకోండి బాబు జగజ్జీవన్ రావు మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రి బాబు జగజ్జీవన్ రావు మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రి ఈయన యొక్క సమాధి పేరు సమతాస్థల్ ఇవన్నీ ఇంపార్టెంట్ బిట్లేనండి మనం చెప్తున్నది ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే వీటిలో నుంచి మిస్ అవ్వకుండా మరి బిట్ అయితే సమాధుల్లో రాదు ఓకేనా మరి బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క సమాధి సమతాస్థల్ మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు కదా మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సమాధి ముంబైలో ఉండటం జరిగింది చైత్ర భూమి చైత్ర భూమి చైత్ర భూమి అనేటువంటిది మరి అంబేద్కర్ గారి యొక్క సమాధి పేరు మరి జ్ఞానీ జైల్సింగ్ మరి సిక్కు ప్రధాని అండి ఈయన సిక్కు ప్రధానుల్లో ఒక అయినటువంటి వ్యక్తి అయినటువంటి మరి జైల్ జైల్సింగ్ యొక్క సమాధి పేరు ఏక్తా స్థల్ ఏక్తా స్థల్ ఏక్తా స్థల్ అనేది సిక్కు ప్రధానటువంటి జ్ఞాని జైల్ జైల్సింగ్ మరి కిసాన్ ఘాట్ కిసాన్ ఘాట్ అనేది చరణ్ సింగ్ మనకి తెలుసు చరణ్ సింగ్ అనేటువంటి మరి ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి గారు వ్యవసాయం కోసం మరి రైతుల కోసం పాటుపడ్డాడు కాబట్టి ఈయన యొక్క సమాధిని కిసాన్ ఘాట్ అని పిలవటం జరుగుతుందండి మరి మొరార్జీ దేశాయ్ మొరార్జీ దేశాయ్ మరి ఇండియన్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఒక పార్టీని స్థాపించి మరి మొరార్జీ దేశాయ్ మరి ప్రధానిగా అయ్యారు ఈయన యొక్క సమాధి పేరు అభయ్ ఘాట్ అభయ్ ఘాట్ అనేది మొరార్జీ దేశాయ్ గారి యొక్క సమాధి పేరు మరి చంద్రశేఖర్ చంద్రశేఖర్ ఈ యొక్క సమాధి పేరు జననాయక్ స్థల్ జననాయక్ స్థల అనేటువంటిది మరి చంద్రశేఖర్ గారి యొక్క సమాధి పేరు మనందరికీ తెలుసు గుల్జారి లాల్ నంద ప్రణాళికా సంఘం యొక్క ఉపాధ్యక్షుడు గుల్జారిలాల్ నంద మరి నారాయణ ఘాట్ ఈ యొక్క సమాధి పేరు నారాయణ ఘాట్ గుల్జారిలాల్ నంద మరి ఎంటి రామారావు ఎంటి రామారావు గారి యొక్క సమాధి పేరు బుద్ధ పూర్ణిమ బుద్ధ పూర్ణిమ అనేది ఎన్టీ రామారావు గారి యొక్క సమాధి పేరు మరి మహాత్మా గాంధీ గారి యొక్క సమాధి పేరు రాజ్ఘాట్ పివి నరసింహారావు జ్ఞానభూమి మరి జవహర్లాల్ నెహ్రూ శాంతివన్ ఇందిరా గాంధీ యొక్క సమాధి పేరు శక్తి స్థల్ మరి రాజీవ్ గాంధీ యొక్క సమాధి పేరు వీర్ భూమి లాల్ బహదూర్ శాస్త్రి విజయ్ ఘాట్ బాబు జీవన్ రావు మరి స్థల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైత్ర భూమి ముంబైలో గలదు జ్ఞాని జైల్ సింగ్ స్థల్ చరణ్ సింగ్ మరి కిసాన్ ఘాట్ మొరార్జీ దేశాయ్ అభయ్ ఘాట్ చంద్రశేఖర్ జననాయక స్థల్ గుల్జారిలాల్ నందా నారాయణ ఘాట్ ఎన్టీఆర్ యొక్క సమాధి పేరు బుద్ధ పూర్ణిమ మరి ఇవన్నీ ఇంపార్టెంట్ సమాధులు ఓకేనా మరి మన నాని టెక్న వీడియోస్లో జీకే తరఫున ప్రజెంట్ ఎస్ఎస్సి ఎంటీఎస్ జరుగుతుంది వాటి కోసం మన యొక్క క్లాసులని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎవరైతే కావాలనుకున్నారో ఈ క్లాసులని మరి చూడండి మన నాని టెక్న వీడియోస్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్